వెల్కమ్ బ్యాక్. ఇక ఈనాడు దినపత్రిక ప్రధాన అంశాలను చూసుకుంటే, రెండేళ్ల గడువు, రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం, అప్పటిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి, ఆసక్తి ఉన్నా పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం, బిట్స్ వంటి విద్యా సంస్థల్ని ఆహ్వానించాలని సీఎం ఆదేశం, సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు, సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరణ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు అన్న వాసన చూడచిక, ప్రాజెక్టులకు జలకళ, 2 నెలల్లో మొత్తం 300 TMC నీరు చేరిక, కరువు తీరుతోందని రైతన్నల ఆనందం అన్న వార్తను చూడొచ్చు. ఇక ఊరి బడికి ఉరి, వైకాపా ప్రభుత్వ సంస్కరణతో ప్రమాదంలో ప్రాథమిక విద్య, 4908 ప్రాథమిక పాఠశాలలో 9 మంది లోపే విద్యార్థులు, 141 బడుల్లో ఒకరూ లేరు, కొత్త ప్రభుత్వంపై బడులను కాపాడే బాధ్యత అన్న వార్తను చూడొచ్చు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం ఖరారు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు స్పోర్ట్స్ సంబంధించి, 3 ముంగిట మను, 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్ కు అర్హత, బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ లో లక్ష్య సేన్ అన్న వార్తను చూడొచ్చు. ఇక ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేం, చువ్వలు తొలగించాలి లేదా తుప్పు శుభ్రం చేయాలి, పూర్తిగా పరీక్షించాకే తేలనున్న కట్టడాల సామర్థ్యం, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి, అమరావతిలో నిర్మాణాల పటిష్టతను పరిశీలించడం హైదరాబాద్ ఐఐటి బృందం అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇంకా సాక్షి దినపత్రిక తీసుకుంటే, టార్గెట్ జగన్, కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది, యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి అన్న వార్తను చూడొచ్చు. ఇక 8352 చదరపు కిలోమీటర్లలో సిఆర్డీఏ పరిధి, ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల కౌలు పొడిగింపు, సిఆర్డీఏ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న వార్త చూడొచ్చు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్లు, జూలైలో 1.04 కోట్ల లడ్డూల విక్రయం, టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడి అన్న వార్త చూడొచ్చు. ఇక మరోవైపు గ్రామ వాలంటీర్లను కొనసాగించాలన్న వార్తను చూస్తున్నాం. ఇక అక్రమంగా తొలగిస్తున్నారు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన, 2 నెలల్లో 2360 మంది తొలగింపు, రాజకీయ బెదిరింపులతో 4 ఆత్మహత్య, పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా, తొలగించిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ఐఏఎస్ అయితే ఏం తమాషానా, మా దుకాణాలని తనిఖీ చేస్తారు, అధికారంలో ఉన్నాం, మా జోలికి వస్తే ఊరుకో, వెంటనే వెళ్ళిపోండి, రేషన్ షాప్ లో తనిఖీకి వెళ్ళిన సబ్ కలెక్టర్కు తెలుగుదేశం నేతల హెచ్చరిక, పోలీసుల్ని కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులను వార్తను చూస్తున్నాం. ఇక పరిశోధనలతో సమాజానికి మేలు, సాక్షిత్ యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ యువత పరిశోధనా రంగంలోకి రావాలి అనే వార్తను చూడొచ్చు. ఇక తవ్వుకో తమ్ముడు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు, యార్డులను చెరబట్టిన టీడీపీ నేతలు స్టాక్ యార్డులు దోచేశారు, ఇప్పుడు రీచ్లపై పడ్డారన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాన్ని చూద్దాం. అమరావతి వైభవం, 5 ఏళ్ళు ఆగిన మాస్టర్ ప్లాన్ కు తిరిగి ప్రాణం, కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణం, కరకట్టపై సెంట్రల్ డివైడర్తో 4 లైన్ల రోడ్డు, ఇన్నర్ అవుటర్ రింగ్లు, ఈస్టర్న్ వెస్టర్న్ బైపాస్, రాజధానిలో నిర్మాణ పనులు ఇక పరుగులు, టాప్10 కాలేజీలు ఆసుపత్రులు వచ్చేలా కృషి, సంపద కేంద్రంగా రాజధానుల నిర్మాణాలు, అందుకు కలిసి వచ్చే సంస్థలకే భూములు, గతంలో భూములు తీసుకున్న సంస్థలతో మాట్లాడతా, యాక్టివ్ గా ఉంటే మరో ఛాన్స్, సిఆర్డీఏ పరిధి యథాతథం, రైతులకు కౌలు, భూమి లేని కూలీలకు ఫించన్లు, మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు, ఆఫీసులపై సంస్థలకు మరో 2 ఏళ్ల గడువు, సిఆర్డీఏతో భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయం అన్న వార్తను చూడొచ్చు. ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన మీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారు, ఓ పార్టీ శ్రేణులు వందలాదిగా వెళ్లి వేరే పార్టీ ఆఫీస్ పై దాడి చేయడమా, ప్రజాస్వామ్య దేశంలో దీన్ని ఎలా చూడాలి, ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ నేతకు హైకోర్టు ప్రశ్నలు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఏడుపు పెన్షన్, పెన్షన్ల పంపిణీ తట్టుకోలేని రోత పత్రిక, ఊరూరా ఇంటింటికి తెచ్చి ఇవ్వలేదంటూ రాతలు, వాస్తవాలు పక్కన పెట్టి వక్రీకరణను అన్న వార్తను చూస్తున్నాం. ఇక నిధులు ఇవ్వకుండా ఉక్కును చంపేస్తారా, వైజాగ్ స్టీల్ పై మోడీ డబుల్ గేమ్, రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్ పై పెట్టారు, అదానీ అంబానీ జిందాల్ వంటి వాళ్లకు కట్టబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు సాగర్ కు భారీ వరద అన్న వార్తను చూసిన, ఇక విశాఖ స్థానిక ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు హ్యాట్రిక్ దిశగా మను బాకర్ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక అప్పులు కుప్ప ఏపీ, జిఎస్డిపిలో 36% రుణాలు, 20% కట్టడి చేయడం సవాలే అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్, 6 రాష్ట్రాల్లోని 56,800 కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైంది, మైనింగ్ క్వారీయింగ్ నిషేధం, ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపివేయాలి, కొత్తగా భారీ నిర్మాణాలు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టొద్దు, కేంద్రం 5వ ముసాయిదా నోటిఫికేషన్, సూచనలు అభ్యంతరాలకు 60 రోజులు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలని హైలైట్స్ చూద్దాం. కబ్జా చేయాలంటే గుండెలు వణకాలి, హైదరాబాద్ లో కబ్జా నివారణకే హైడ్రా, సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు చూస్తున్నాం.
ఇక సిటీ అభివృద్ధికి 2050 మెగా ప్లాన్ అన్న వార్త వచ్చి, ఇక సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్, బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక ఆర్థికం అధ్వానం 63,000 కోట్లు ఖర్చు పెట్టలే. గత బీఆర్ఎస్ సర్కార్ 2022-23 లో పెట్టిన బడ్జెట్ పై కాక్ కేటాయింపులు 2.77 లక్షల కోట్లు, ఖర్చు మాత్రం 2.1 లక్షల కోట్లు. దళిత బంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇయ్యలే. కాళేశ్వరం మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పులు. అప్పుల కిస్తీలు వడ్డీల కింద 10 ఏళ్లలో కట్టాల్సిన మొత్తమే 2.67 లక్షల కోట్లు అని వెల్లడి. కాక్ నివేదిక సంబంధించిన వ్యాఖ్యలు చూసాం. ఇక 390 కోట్లు విలువైన మెడిసిన్ వృధా. 2016-22 వరకు మెడిసిన్ కొనుగోలులో భారీగా ఉల్లంఘనలు. సర్కార్ దవాఖానకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం మందులు సప్లై చేసినట్టు వెల్లడించిన కాక్ మ్యాండేటరీ టెస్టింగ్ కూడా పంపలేదని వెల్లడి. ఇక మరోవైపు ప్రతి జాగాకు భూదార్, ఇంటి స్థలాలకు మ్యూటేషన్ హక్కుల రికార్డు ఓ ప్రత్యేక హక్కు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు ధరణి స్థానంలో కొత్త చట్టం డ్రాఫ్ట్ సిద్ధం చేసిన మంత్రి పొంగులరెడ్డి, ప్రజల సలహాలు సూచనలతో తుది రూపు అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు అన్న వార్తను చూస్తున్నాం. ఇక అసెంబ్లీలో వీడియో తీసి మార్ఫింగ్ చేస్తే కఠిన చర్యలు. మంత్రి సీతక్కపై పోస్ట్ చేసిన వీడియో చాలా దుర్మార్గం, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక మరోవైపు 65 గంటల 33 నిమిషాలు 9 రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక చివరిగా అసలు 100 కోట్లు వడ్డీ 150,000, రాష్ట్రంపై మోయలేనంత భారం అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు ఏప్రిల్లో మరో డిఎస్సీ, జనవరిలో టెట్ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్, ధరణి ఓ బూత్ పెద్ద ఆయన తొత్తులు తీసుకొచ్చారు, కొత్త చట్టం తీసుకొస్తున్నాం అన్న పొంగులటి వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. 5 ప్రైవేట్ వర్సిటీలకు ఓకే, రిలీవ్ అయ్యే ముందే గవర్నర్ గారు రాధాకృష్ణ ఆమోదం. గురునానక్, శ్రీనిధి, నిక్మార్, కావేరి ఎంఎన్ఆర్ కు గ్రీన్ సిగ్నల్. ఈ విద్యా సంవత్సరం నుండే అడ్మిషన్లు ప్రారంభమైన వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ కు విమానాలు బంద్, 8వ తేదీ వరకు రాకపోకలపై నిషేధం. పశ్చిమ ఆస్ట్రేలియా ఉద్రిక్తతల వేళ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం, బుక్ చేసుకున్న టికెట్ రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచన. ఇక 21 నుంచి యూజీసీ నెట్ వచ్చే నెల 4వ తేదీ వరకు రీఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్. ఎగ్జామ్ తేదీకి 10 రోజుల ముందు పరీక్షా కేంద్రం వివరాలు విడుదల చేస్తామన్న వ్యాఖ్యలు ఇవి. ఇక సిట్ విచారణకు సుప్రీంలో ఎలక్ట్రల్ బాండ్ల ఇష్యూలో 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల తిరస్కరణ. ఇక తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు, వారి చిత్రంలో రాష్ట్ర భవిష్యత్తు. గత ప్రభుత్వంలో విద్యారంగం విధ్వంసం గాలిలో పెట్టేందుకు 21,000 కోట్లు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇవి పలు రకాల వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.